రఘురామకృష్ణరాజు మీదనే. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే దాన్ని అడ్డు పెట్టుకుని ఏదో సంథింగ్ గేమ్ నడవబోతుంది అన్న ఉద్దేశంతో ఏదో చేసినట్టున్నారు. అయితే ఫ్యూచర్ లో అదే కాన్సెప్ట్ అయితే ముందుకెళ్ళడం కష్టం. అందుకని ఏం జరుగుతుంది అంటే భారీ నిర్ణయమే ఉంటదని అనుకున్నారు. కానీ ఈయన చూస్తే నేను ప్రతి ఎమ్మెల్యేను గెలిపించుకుంటాను అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో ఇంకా తీసివేతలు లేనట్టేనా? తీసివేతలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎలక్షన్ కి వాళ్ళకి తెలుసు ఎవరెవరు తీస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు. పబ్లిసిటీ చేయట్లేదు. క్రిందసారి కూడా పబ్లిసిటీ తగ్గినయ్యా, తీసివేతలు ఏమైనా లెక్క తగ్గిందా? ఏం తగ్గించరు, ఎవడో ఏదో ఫీల్ అవుతాడని తగ్గించేటట్టయితే ఆయన జగనే కాదు. జగన్ ఏంటంటే వెనక ముందు చూసుకుంటాడు, అంతవరకు కరెక్ట్. చూసుకున్న తర్వాత అడుగు బయట పెట్టాక ఏమవుద్దు అని ఆలోచించడు. దానివల్ల ఈ రిస్క్ ఫేస్ చేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి ఆ రిస్క్ ఏంటనేది చూడాలి. ఇప్పుడు నిజంగా ప్రజలు జగన్ అన్నే మా భవిష్యత్తు అని అనుకుంటున్నారా? ఆ పేరు కావాలని పెట్టారా? అది మాత్రం పచ్చి తప్పు. అంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రభుత్వాలు అనేటువంటి సంక్షేమ పథకాలు ఇస్తాయి. ఆ సంక్షేమ పథకం అనేటువంటిది అందింది కాబట్టి నేను మరింత సంక్షేమం చేస్తాను లేదా ఈ సంక్షేమం కొనసాగిస్తాను, నాకు ఓటే అని అడిగేవాడు కామన్. లేదు, సంక్షేమం మీకు అందితే ఓటు వేయండి, లేకపోతే తీసేస్తాననేవాడు బెదిరించేవాడు. ఇది రెండో కోణం ఉంటాడు. అంటే నా వల్లనే నీకు తింటున్నావు, లేకపోతే కనుక నీ ఉద్యోగం తీసేస్తాను అని చెప్పేటువంటి కాదు. అది రెండో కోణం, పెసిమిస్టిక్. ఇది ఆప్టిమిస్టిక్. ఈ ఆప్టిమిస్టిక్ లో ఉన్నటువంటి జగను చివరికి స్టిక్కర్లు వేసే కల్చర్, ఇంటింటికి వేసే కల్చర్ అనేది పరమ దుర్మార్గమైన కల్చర్. ఏ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎవ్వడూ కూడా చివరికి ఆ ఒక మఠంలో ఆశ్రమంలో పోషించబడేటువంటి అనుచరులు, స్వామివారి శిష్యులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అట్లా ఫీల్ అవ్వరు. స్వామి వల్ల నేను బతుకుతున్నాను, నా సేవలు స్వామికి అందిస్తున్నాను అనుకుంటాడు. కానీ స్వామివారికి కాస్త విశ్వాసపాత్రుడుగా సేవలు చేద్దాం అనుకుంటాడు. కానీ స్వామే నా జీవిత భవిష్యత్తు అనుకోడు. ఇది కామన్ ఫినామినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చూస్తూ ఉంటే నా దగ్గర సంక్షేమం తీసుకుంటున్న వాళ్ళు లేదంటే జగన్ వచ్చాక లబ్ధి పొందుతున్న వాళ్ళు ఓట్లన్నీ నాకే అనే ఒక హక్కుగా ఫీల్ అవుతున్నారు. అది అహంకారం అవుతుంది. హక్కు కాదు, ఒకటేంటంటే మీరు నాకెందుకు ఓటేరు అనే హక్కుగా ఫీల్ అవుతుంది. అట్లాగే అయ్యి ఉంటే గనక మీరు అందరూ ఈ మాట అడగక్కర్లేదు కదా, నన్ను నమ్మండి ఓటేయండి అనేది. అట్లా లేదు కానీ కింద ఉండేటువంటి వాళ్ళ ఇది ఉంటది కదా, ఇది మన పీకే టీమ్ లో పోల్ మేనేజ్మెంట్ టీమ్. ఈ పోల్ మేనేజ్మెంట్ టీమ్ లో ఏంటంటే అతికిపోతుంటాయి. స్టిక్కర్లు వేసేది వాళ్లే పెట్టింది, బట్ స్టిక్కర్లు వేసిన మొదటిసారి జయలలిత ఓడిపోయింది. అలాగే అంతకుముందు డిఎంకే కూడా తర్వాత వేసింది, వాళ్ళు ఓడిపోయారు. స్టిక్కర్ అనేటువంటిది జనం మనసులో ఉండాలి. మనం ఇంటి ముందు అతికిస్తే కాదు. ఇదివరకు జయలలిత కూడా ఇంటికి ఇచ్చినప్పుడు రేషన్ కంది అన్ని కందిపప్పులు ఉప్పు అన్ని ఇంటికి తెచ్చేసేవాళ్ళు. వేసినప్పుడు ఆ గోడ మీద స్టిక్కర్ వేసేవాళ్ళు. అది చూసి 5 సంవత్సరాలు ప్రతి నెల ఒక స్టిక్కర్ చెప్పనమాట. కొన్నాళ్ళకి విరక్తి పుట్టింది అక్కడ జనాలకి, మా గోళ్ళని నువ్వు ఖరాబ్ చేసేది ఏందని. నెక్స్ట్ ఓడగొట్టారు కానీ నుంచో పెట్టలేదు కదా, అమ్మ క్యాంటీనే పెట్టిన ఏడీఎంకి.